పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి. నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు. లలిత అడ్వాన్స్ ప్లాన్. తరతరాలు కూడా ఈ ఆకాశమంతటి మహానుభావుడి, ఈ ఆకాశమంతటి వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రతి పిల్లాడు, ప్రతి పాప కూడా ఆయన జీవిత చరిత్ర నుంచి స్ఫూర్తిని తెచ్చుకోవాలి. ఎందుకంటే అభివృద్ధికి, అభ్యుదయానికి మధ్య అవినాభావ సంబంధం, అంబేద్కర్ గారి భావజాలం, ఇలాంటి భావజాలం మన పెత్తందారులకు మాత్రం నచ్చదు. పెత్తందారులంటే ఎవరో మీ అందరికీ బాగా ఈ పాటికి అర్థమై ఉంటారనుకుంటా ఉన్నాను. ఇలాంటి అంబేద్కర్ గారి భావజాలం ఈ పెత్తందారులకు మాత్రం అస్సలు నచ్చదు. దళితులకు చంద్రబాబు నాయుడు గారు సెంట్ భూమిని ఇళ్ల నిర్మాణానికి ఇచ్చింది లేదు, అంబేద్కర్ గారి విగ్రహం నిర్మించింది అంతకన్నా కూడా లేదు. ఎందుకంటే చంద్రబాబు గారి రక్తంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద ఏ కోశాన కూడా, ఏ నాడు కూడా ఈ మనిషికి ప్రేమే లేదు. ఎస్సీలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి నోరు పారేసుకుంటే గ్రామాలలో ఆ ఎస్సీలు ఎలా బ్రతకగలుగుతారు అని చెప్పి కనీసం ఆలోచన కూడా చేయకుండా నోట్లో నుంచి అంత చులకనగా మాట్లాడే స్వభావం. బీసీల తోకలు కత్తిరిస్తా ఖబర్దార్ అన్న వ్యక్తి పేద సామాజిక వర్గాలంటే గిట్టని ఈ వ్యక్తి మన మాదిరిగా ఈ పేద అక్క చెల్లెమ్మలు బాగుండాలి, ఈ పేద కుటుంబాలు బాగుండాలి అని ఏకంగా 31 లక్షల ఇళ్ళ పట్టాలు రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా, దేశంలో కూడా ఎప్పుడు చూడని విధంగా 31 లక్షల ఇళ్ళ పట్టాలు, అందులో 22 లక్షల ఇళ్ళ నిర్మాణం చేయాలని ఆ పెద్ద మనిషికి ఎందుకు అనిపిస్తుంది? పెత్తందారి పార్టీలకు, ఈ పెత్తందారి నాయకులకు చదువుకునే మన పేద పిల్లలకు ఒక అమ్మఒడి ఇవ్వాలని, ఓ విద్యా దీవెన ఇవ్వాలని, ఓ వసతి దీవెన ఇవ్వాలని, ఓ గోరుముద్ద ఇవ్వాలని, ఓ విద్యా కానుక ఇవ్వాలని, ఓ టాబ్లెట్ ఇవ్వాలని, ఓ ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పించాలని, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలని మన గవర్నమెంట్ బడులలో, మన క్లాస్ రూమ్లలో డిజిటైజేషన్ జరగాలి అని, ఐఎఫ్పీలను ఏర్పాటు చేయాలని నాడు నేడుతో మన చదువులు, మన బడులు రూపురేఖలు మార్చాలి అని ఇటువంటి పెత్తందారి నాయకులకు కానీ, ఇటువంటి పెత్తందారి పార్టీలకు కానీ ఎందుకు అనిపిస్తుంది అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పెత్తందారి పార్టీలకు, పెత్తందారి నాయకులకు మన అక్క చెల్లెమ్మలకు ఒక దిశ ఆప్ తేవాలని, మన అక్క చెల్లెమ్మలకు ఒక అమ్మఒడి ఇవ్వాలని, మన అక్క చెల్లెమ్మలకు ఒక ఆసరా ఇవ్వాలని, మన అక్క చెల్లెమ్మలకు ఒక 0 వడ్డీ తేవాలని, ఒక 0 వడ్డీ ఇవ్వాలని, ఒక చేయూత ఇవ్వాలని, అక్క చెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని, అందులో 22 లక్షల ఇళ్ళ నిర్మాణం పూర్తి చేసి కట్టించి ఇచ్చి ఆ అక్క చెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వులు చూడాలని ఆ పెత్తందారి పార్టీలకు, ఆ పెత్తందారి నాయకులకు ఎందుకు అనిపిస్తుంది అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పెత్తందారి పార్టీలకు, ఆ పెత్తందారి నాయకులకు మన రైతన్నలకు పగడు పూటే 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇవ్వాలని, ఒక రైతు భరోసాతో రైతన్నను ఆదుకోవాలని, వారిని చేయి పట్టుకొని నడిపించే ఒక ఆర్బీకే వ్యవస్థను వాళ్ళ ముందరే పెట్టాలి అని చెప్పి ఎందుకు అనిపిస్తుంది అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. పెత్తందారి పార్టీలకు, పెత్తందారి నాయకులకు, పేదలకు
వైద్యం ఆరోగ్యం పట్ల వారికి ఒక మెరుగైన ఆరోగ్యశ్రీ పథకం రావాలని, ఇవ్వాలని, ఓ ఆరోగ్య ఆసరాతో ఆదుకోవాలని, ఓ 104 1 ఫోన్ కొడితే చాలు కుయ్ 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 అంటూ ఆ పేదవాడి ముంగిటికి వచ్చి ఆ పేదవాడికి అండగా నిలబడే పరిస్థితి రావాలని, గ్రామ స్థాయిలోనే ఓ విలేజ్ క్లినిక్ రావాలని, ఓ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొని రావాలి అని, హాస్పిటల్లన్నీ కూడా రూపురేఖలు మారాలని, ఆ హాస్పిటల్లో పేదవాడు వైద్యం కోసం వెళితే ఏకంగా 53,000 మంది డాక్టర్లను, నర్సులను హాస్పిటల్లో రిక్రూట్ చేయాలి ఎందుకు అనిపిస్తుంది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా.